ఫైట్ టు చేంజ్. సో ఫైట్ టు చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపవరింగ్ ద యూత్. ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ లైఫ్ లో గోల్స్ ఉంటాయి, అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ నేను రీచ్ అవ్వడానికి ముందుకెళ్తున్నా. చాలా కష్టాలు వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తున్నా. బట్ నేను అయితే ఏ విధంగా కష్టాలు పడి ఓవర్కమ్ చేస్తున్నానో నా గోల్ కోసం, అటువంటి చాలా మంది సొసైటీలో చాలా మంది పీపుల్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు లైక్ చాలా కష్టాలు పడుతుంటారు. సో వాళ్ళకి నేను తోడుగా, వాళ్ళకి సపోర్ట్గా నేను ఏ విధంగా అయితే నా లైఫ్ లో ఒక మంచి స్థాయిలో ఉండాలనుకున్నానో, ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి పాజిటివ్ థాట్స్ తో ఈ ఫైవ్ టు చేంజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఫైవ్ టు చేంజ్ ద్వారా ఇప్పటివరకు లైక్ చాలా స్కూల్స్ లో కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, ఇటు మీలాగానే చాలా మంది స్టూడెంట్స్ కి ఎంపవర్ చేశాను ఆల్రెడీ. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం కోసమే మంచి ప్లేస్ రావడం జరిగింది. ఈ మంచి విషయం ఏంటంటే, ఈరోజు అనంతపురం నగరంలో భరతమాత ప్రాథమిక నగరపాలక ప్రాథమిక పాఠశాల నందు మనం రావడం జరిగింది ఇక్కడికి. దీనికి సంబంధించి ఈరోజు మామూలుగా ఇక్కడ స్కూల్లో పిల్లలు చదువుకుంటారండి, మామూలుగా చదువుకుంటారేంటి అనుకుంటున్నారంట. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ అనాథ పిల్లలండి. అలాంటి అనాథ పిల్లల్ని సిఆర్డిఎస్ అంటే క్రీసెంట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు రెయిన్బో హోమ్ అని ఏర్పాటు చేసి ఆ పిల్లల కోసం ఒక రెసిడెన్షియల్ హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని, ఐ మీన్ తల్లి తండ్రి అలాంటి లోటును తీర్చడానికి, అలాగే మంచి చదువును నడవడికను నేర్పిస్తూ ఇక్కడ ఈ స్కూల్ని రన్ చేస్తున్నారండి ఆర్గనైజేషన్ సంస్థ వారు, సిఆర్డిఎస్ సంస్థ వారు. అలాగే ఈరోజు ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇలాంటి స్కూల్కి మంచి ఆ పిల్లల భవిష్యత్తు కోసమై సహృదయ ఫౌండేషన్ వారు ఈరోజు ఫైట్ టు చేంజ్ అనే సంస్థకు సంబంధించిన గంగాధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ స్కూల్ పిల్లలకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే గంగాధర్ రెడ్డి గారితో మంచి మోటివేషన్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందాక. దానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకున్న వ్యక్తులతో తెలుసుకున్నామండి. మనకి అందుబాటులో సహృదయ ఫౌండేషన్ మెంబర్ అయిన ఫౌండర్ అయిన వినీత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ని గత ఎన్నేళ్ళుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, మీరు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎన్నాళ్ళు చేస్తున్నారు? సార్, మేము ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 7 మంత్స్ అవుతుంది. ఓన్లీ ఇలానే కాదు, మా నుంచి ఇంకా 10 మంది పిల్లలు బాగుపడాలి అనేసి ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇంకా ఇలాంటి పిల్లలకి ఎంతో మంది మోటివేషన్ స్కిల్స్ ఇస్తామనేసి మా సంస్థ తరఫు నుంచి ఎంతో చేయాలనుకుంటున్నాము సార్, ఖచ్చితంగా చేస్తామనేసి కోరుకుంటున్నాం. అలాగే గంగాధర్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ బర్త్డే సార్. అలాగే ఇలాంటి మంచి ప్రోగ్రామ్ మీరు కంటెంట్ చేయడం చాలా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. సార్ చెప్పండి సార్, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు, ఇలాంటి మోటివేషన్ ఎంతమందికి ఇచ్చారు ఇప్పటివరకు? దాదాపు నుంచి 8 నెలల నుంచి లైక్ ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను మోటివేషన్ స్పీచెస్ అనేది. దాదాపు ఇప్పటి వరకు 20,000 మందికి పైగా నేను స్కూల్స్ లో కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, ఎంతో మందికి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఫైట్ టు చేంజ్, లైక్ అందరు చదువుకుంటూనే ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను ఈ ఫైట్ టు చేంజ్ అనేది కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూత్ ని ఎంపవర్ చేయడానికి ప్రతి ఒక్కరు, నేను నా లైఫ్ లో గోల్ రీచ్ అవుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అనేటువంటి థాట్ తో వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి, అది ఎటువంటి గోల్ అయినా సరే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాం, ఇటువంటి పిల్లలు ఎవరికైనా సరే. సో అటువంటి ఇంటెన్షన్ తో ఈ ఫైట్ టు చేంజ్ అనేది రావడం జరిగింది. దాంతో పాటు ఈరోజు సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి వినీత్ అన్న సపోర్ట్ తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ బర్త్డే అనేది అందరు జరుపుకుంటారు, బట్ నేను నా బర్త్డేని ఇంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాను అసలు అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇటువంటి బర్త్డేలో లైక్ నేను బర్త్డే ఇంతవరకు సెలబ్రేట్ చేసుకునేవాడిని కాదు, బట్ ఇప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాను. ఇటువంటి వాళ్ళ మధ్య వాళ్ళకి నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను, అట్ సేమ్ టైం వాళ్ళకి లైఫ్ లో సపోర్ట్ ఇచ్చిన వాడిని అవుతాను. సో ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి అనంతపూర్ లో కాదు, ప్రతి ఒక్క జిల్లాలో ఖచ్చితంగా చేస్తాను. పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవడానికి ఫైట్ టు చేంజ్ అనేది ఎప్పటికూ సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి రెడ్ డ్రాప్స్ అయిన సంస్థ అయిన సర్దార్ వలీ వారు మనకి అందుబాటులో ఉన్నారండి. సార్ చెప్పండి సార్, మీరు దీనికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఇప్పటి వరకు? మేము రెడ్ డ్రాప్స్ బ్లడ్ డొనేషన్ పెట్టాము. మన సహృదయ ఫౌండేషన్ వినీత్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మొదటగా గంగాధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు మేము ఈ పిల్లలకి బ్లడ్ గ్రూపింగ్ అని ఎటువంటి సహాయం అన్నా మేము ఆర్గనైజేషన్ తరఫున చేస్తూ ఉంటాము. అలాగే ఇటువంటి సహాయం ఉన్న సహృదయ ఫౌండేషన్కి మేము మా వంతు కృషి చేస్తామని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి సహృదయ ఫౌండేషన్ గారు మొత్తానికి ఇక్కడ మంచి వెలుగులు తెప్పిస్తున్నారండి ఇలాంటి పిల్లల విషయాల్లో కానీ పిల్లల జీవితంలో కానీ. సార్ చెప్పండి సార్, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎలాంటివి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్?
ఫ్యూచర్ లో మేము ఉమెన్ ఎంపవర్మెంట్స్ గురించి కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్ తగినట్టుగా అయితే యూత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఇప్పుడున్న ఉమెన్స్ మీద ఏవైతే జరుగుతున్నాయి అన్ని యూత్ మీద పడుతున్నాయి. సో ఇలాంటి వాటి గురించి మేము అంటే మాలో తప్పు కాదు, ఎవరైతే ఏ ఉన్నాయో అట్లాంటి విషయాల గురించి కూడా మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇలాంటివి చాలా చేస్తాము మా సంస్థ నుంచి అనేసి ఇంతవరకు మాకు అన్నగారు గంగాధర్ అన్నగారు మాకు చాలా విషయాలు చెప్పినారు. ఆ దాంట్లో వచ్చి లైఫ్ లో ఎలా ఎదగాలి అనే ఫ్యూచర్ లో ఎలా ఎదగాలి అనేది చెప్పినారు. దాంట్లో ఏంటంటే లైఫ్ స్కిల్ అంటే ప్రపంచంలో చాలా మంది ఒక్కొక్క విధంగా ఉన్నారు. దానివల్ల మేము కూడా ఒక రీచ్ గా ఎదగాలని గంగాధర్ అన్నగారు చెప్పారు. దాంట్లో ఫస్ట్ అంటే ఎడ్యుకేషన్ గోల్ చెప్పినారు అన్న, తర్వాత లైఫ్ గోల్ చెప్పినారు. దాంట్లో నాకు బాగా నచ్చిందంటే ఎడ్యుకేషన్ గోల్ అంటే ఎలా రీచ్ కావాలి అన్నగారు తెలిసినందుకు నాకు ఇంకా బాగా తెలుసుకొని అన్న దగ్గర బాగా తెలుసుకున్న తర్వాత నేను కూడా అట్లా రీచ్ కావాలనేది కోరుకున్నాను. మళ్ళీ ఒక గోల్ని మనం రీచ్ చేసుకున్నాక దాన్ని అలా ఒక చెడు మార్గంలో వెళ్ళకూడదు, మంచి మార్గాన్ని ఎన్నుకొని దాన్ని ఒక క్రియేటివ్ థింకింగ్ గా చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. దాని స్టడింగ్ 8th క్లాస్, ఆయన ఒక స్థాయిలో ఎదిగినాడు కాబట్టి నేను ఒక స్థాయిలో నిలబడి ఎవరికన్నా చదువు రాని వాళ్ళకి నేర్పిస్తాను. ఏం వచ్చింది అంటే మనము సమాజంలో మనము అందరి మాదిరి బతకూడదు, మనం కూడా ఒక డిఫరెన్స్ పర్సన్ గా బతకల్లా, మనం అంటే అందరి సమాజానికి అంతా తెరసల్లా, మనం గోల్ రీచ్ రావాలంటే ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలా, ఫస్ట్ చదువుకోవాలా, చదువుకున్న తర్వాత దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇతరులకు చెప్పాలా. అలాగే ఇలాంటి పిల్లలకు అనాథ పిల్లలు ఎవరు ఉన్నారో అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తెలుస్తూ ఇలాంటి సంస్కరణ చేస్తున్న సద్దాం భాషా గారు అందు అందుబాటులో ఉన్నారండి. సార్ చెప్పండి సార్, ఇది గత ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించిన విశేషాలు మీ మాటలో తెలుసుకోవాలనుకున్నాం. ఒక 15 నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఆర్ఫన్ సిమి ఆర్ఫన్ ట్రాఫిక్కర్స్ బెగ్గర్స్ హౌస్లెస్ పీపుల్స్ హోమ్లెస్ పీపుల్స్ పేరెంట్స్ అబ్స్టాండెడ్ చిల్డ్రన్స్ ఇలాంటి దాదాపు అంటే 30 రకాల పిల్లలు, ఇలాంటి పిల్లలను మనం సేకరిస్తాం అనంతపురం నగరంలో. రోడ్లలో ఎక్కడైతే బెగ్గింగ్ చేస్తుంటారో, ఎక్కడైతే రైల్వే ప్లాట్ఫామ్ పైన పనుకుంటుంటారో అలాంటి పిల్లలని ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళ మానసిక స్థితిని మనము మార్చి వాళ్ళకు మామూలు పిల్లలతో పోటీ పడి చదివేలాగా రెగ్యులర్గా ఉండేలాగా మనం ట్రైనప్ చేసి ఆ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం సపోర్ట్ చేస్తాం. అంతవరకు వాళ్ళను పోషిస్తాం, వాళ్ళకు మనము ఆలనా పలానా అన్ని విధాలుగా మనము మానసికంగా కానీ శారీరక కానీ ఎడ్యుకేషన్గా కానీ ఇవన్నీ కూడా మనం ట్రైనప్ చేస్తాము. వాళ్ళకు మనం ఎడ్యుకేషన్లో మిగతా పిల్లలతో రెగ్యులర్ పిల్లలతో పాటు పోటీ పడి చదివేలాగా, ఇంతవరకు రెయిన్బో హోమ్లో ఎంతవరకు పిల్లలు ఎవరు ఫెయిల్ కాలేదు, ఇంతవరకు రెయిన్బో హోమ్ చరిత్ర ఏంటంటే ఇంతవరకు పిల్లలు అందరూ కూడా పాస్ అయ్యారు. దాదాపు అంటే 250 మంది పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు, ఎవరు సెటిల్, ఇప్పుడు 100 చిల్డ్రన్స్ ఈ రెయిన్బో హోమ్లో ఉన్నారు. ఇంతవరకు ఫెయిల్ అనేది ఎక్కడ కూడా చేయలేదు. కానీ మా దగ్గర ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళ జనరేషన్లోనే ఫస్ట్ జనరేషన్లో 10th క్లాస్ పోతున్నారు. ఇంతవరకు వాళ్ళ వంశం వాళ్ళ క్యాస్ట్లోనే 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ జనరేషన్ 10th క్లాస్లో మేము చదివి ఆ పాపని 10th క్లాస్ పాస్ చేయిస్తూ పోతున్నాము. ఈ 10th కు ఎగ్జామ్స్ అటెండ్ చేయబోతా ఉంది. వాళ్ళ జనరేషన్లో ఫస్ట్ జనరేషన్ 10th క్లాస్ చదవడం అది పెద్ద చారిత్రకమైనటువంటి గొప్ప విషయం అది. అలాగే సార్, మీతో పాటు ఎలాంటి క్రూ మీతో వర్క్ చేస్తున్నారు, మీ టీమ్ మెంబర్స్ కానీ ఎలాంటి, ఇంకా ఇక్కడ కూడానా ఇంకా బయట ఎక్కడైనా మీరు దీనికి సంబంధించిన సేవా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు? అంటే పిల్లలకు సంబంధించింది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటేను రెయిన్బో హోమ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పిల్లలు దొరికినా కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. డిపార్ట్మెంట్కి పిల్లలు దొరికినా కూడా ఒక డిపార్ట్మెంట్కి షెల్టర్ హోమ్ లేదు, వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకురావాల్సింది మా దగ్గరికి. మేమే వాళ్ళకు చేరదీసి షెల్టర్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఉంది మిగతా మేము ఉండేటువంటి 30 గ్రామాలు మేము దత్తులు తీసుకున్నాం. రిమోట్ విలేజెస్ నాలుగుల ప్రాంతాలు అక్కడ ఎక్కడ కూడా బస్సులు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలు, అలాంటి ప్రాంతాలు ఎన్నుకొని మేము అక్కడ మేము వైద్యము తాగునీరు ఇలాంటి సౌకర్యాలు మనం ప్రజలకు అక్కడ అందిస్తున్నాము. వైద్య సేవలు నిరంతరంగా ఆ 30 గ్రామాల్లో గత 3 ఏళ్ల నుంచి ఆ గ్రామాలు మేము దత్తులు తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతాం. ఇలాంటి స్కూల్లో చదువుకుంటున్న వెన్నెల అనే విద్యార్థులు మాటలు కూడా తెలుసుకున్నాం అండి. సద్దాం భాషా గురించి ఎలాంటి సంస్కరణలు చేపడుతున్నారు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అండి. చెప్పండమ్మా, మీ సార్ మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు, చదువు పరంగా కానీ మీరు ఉన్న మీరు ఉండడానికి ఇల్లు పరంగా కానీ ఇలాంటి విషయాల్లో మీకు ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు సార్?
నా పేరు వెన్నెల, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను కది నుంచి వచ్చాను, నాకు పేరెంట్స్ ఎవరు లేరు. నేను కదిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మా సార్ గారు నన్ను గుర్తించారు. నన్ను ఇక్కడికి తీసుకు నన్ను అంటే కదిలో నాకు చాలా ఇబ్బందులు పెట్టాను. నన్ను కొట్టి నన్ను ఎట్లాంటి అట్లా చేయడం వల్ల మా సార్ గారు నన్ను గుర్తించి హాస్పిటల్ తీసుకెళ్ళడం, మనల్ని బాగా చేయించడం. మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి 1-5 వరకు బాగా చదివినాను. తర్వాత నాకు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో ఏ వీక్ ఉన్నారో నన్ను బాగా గుర్తించి మా సార్ గారు నన్ను బాగా పొజిషన్ చేసేట్టు తెచ్చినారు. నేను దీనికి మీ ముందు మాట్లాడడానికి కూడా మా సద్దం సార్ గారే నాకు బాగా కరేజ్ గా ఉన్నారు, ధైర్యంగా తెచ్చిచ్చినారు. తర్వాత నేను ఒకరి గోల్ గా తీసుకోవాలంటే మా సార్ గారిని తీసుకొని ఏదైనా కానీ మాట్లాడగలుగుతాను. తర్వాత నాకు ఎన్నో హెల్ప్ చేసిన తర్వాత నాకు వాళ్ళు కొట్టడం వల్ల నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయంటే ఆ ఇబ్బందులను తొలగించి ఒక పొజిషన్ లో నేను కూడా ప్రపంచంలో ఒక స్థాయికి రావాలన్నది మా సార్ గారు నాకు నిర్ణయించారు. మాకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు. తర్వాత మాకు బట్టలతో సహా మాకు ఏ లోటు లేకోకుండా ఇక్కడ అన్ని చూసుకుంటున్నారు. తర్వాత ప్రతి విషయంలోనూ మాకు సంతోషం వచ్చిన, ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా అన్ని తనే చూసుకుంటారు. అంటే తండ్రి లాంటి వారు సార్ గారు అని మేము చెప్పదలుచుకుంటున్నాము. అలాంటి ప్రపంచంలో అలాంటి ఆనిమిత్తం లాంటి మట్టిలో మాణిక్యం అలాంటి వారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతో మంది ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారు. వాళ్ళని కూడా ఒక పొజిషన్ లోకి తేవాలని మా నాన్నగారు అంటే మా సార్ గారు కోరుకుంటున్నారు. మేమంతా తనే మేము నాన్న అని పిలవాలని ఎంతో కోరిక ఉంది. అంటే ఆ తర్వాత మా తండ్రి లాంటి వాళ్ళని మేము కోరుకుంటున్నాము. మాకు ఎన్నో సహాయాలు చేస్తున్నారు. తనకి హెల్త్ బాగాలేకుండా మా గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని టైం మా గురించి ఆలోచిస్తూ మా బాగోగానే చూసుకుంటుంటారు. తర్వాత మాకు ఏం కావాలని ఎంత చిన్న లోటు వచ్చా తనే ఆలోచించి తక్కువ మంది తెచ్చిచ్చేవారు. అదే విధంగా ఇంత చేస్తున్న సార్ గారికి మేము కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలంటే మేము జీవితంతో నిలబడుతూ ఉంటాము. మా సార్ గారికి ఒక పేరు కావాలంటే మేము ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగి మా సార్ గారికి పేరు తెస్తామని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చూసారు కదండి, ఇలాంటి చిన్నపిల్లలు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటే దీనికి సద్దాం బాషా గారే కారణమని ఇక్కడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతూ, అలాగే వాళ్ళ జీవితాలకి ఎలాంటి గోల్స్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంపై కూడా అతనే ముందు స్ఫూర్తిగా నిలబడతాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు, చూస్తున్నారండి. ఇలాంటి పిల్లలకి సద్దాం బాషా గారు ఇంకా మునుముందు మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ. ఈరోజు సహృదయ ఫౌండేషన్ అనంతపూర్లో ఇలాగా వెళ్తుంది అంటే ఎన్నో సేవా సంస్థలకు కానీ మరియు ఇట్లాంటి స్కూల్స్కి కానీ మేము ముందడుగు వేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో ఇలాంటి మా ఫౌండేషన్ ఇలా ముందుకు వెళ్ళడానికి కూడా కారణం ఇంకా కొంతమంది ఉన్నారండి, నా తోటి వాళ్ళు. ముఖ్యంగా బాలకృష్ణ అన్న మాకు సహృదయ ఫౌండేషన్కి ఒక మంచి సపోర్ట్ గాను, మరియు ఎప్పుడు ఎలవేళలా తన వంత సహాయం కూడా తనకు తను ఉన్నత సంపాదించినంతలోనే కొంతవరకు కూడా ఎప్పుడు అనాథ పిల్లలకు గాను భోజనాలు పెట్టడం అయితే కానీ బుక్లు ఇవ్వడం అయితే కానీ చేస్తూనే ఉంటారు. అలాగే క్రాంతి అన్న ఆయన జాబ్ చేసుకుంటూ కూడా మరియు విలువైన సమయాన్ని సాయంత్రం పూట వాళ్ళ కోసం కేటాయిస్తూ ఉంటారు. ఇంకా మధు ఈ అబ్బాయి కూడా చదువుకుంటేనే నాతోటి పాటు ఎప్పుడు పేద విద్యార్థులకు ఆశ్రమాలకు వస్తూ ఉంటారు. ఇంకా ఈ నాతోటి స్నేహితులందరూ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా క్రాంతి అన్న ప్రభాకర్ అన్న ఆయన రాలేదు, సో ఆయన కూడా ఒక మంచి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి సపోర్టర్స్ ఉన్నంత వరకు మేము ఎంతో మంది విద్యార్థులకు ఇంకా ఎన్నో చేయాలనేసి అనుకుంటున్నాం. ఇంత ఇంత ఆర్గనైజేషన్సే కాకున్నట్లు ఇలాంటి ఫౌండేషన్స్ కు రన్ చేయాలంటే ముందుగా నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే నాకు అంటే ఇట్లాంటి దాంట్లో కూడా ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందం. ముఖ్యంగా మన గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. యువతరం ముఖ్యంగా తప్పుదావలో నడుస్తున్నటువంటి ఇటువంటి సందర్భాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి పాటుపడుతున్నందుకు ముఖ్యంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను. యువతరం ఇటువంటి ముఖ్యమైన మంచి కార్యక్రమాలను ఇంకా మునుముందు అనేకమైన కార్యక్రమాలను పాల్గొనాలని చేయాలని చెప్పేసి మేము వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా యొక్క కుమారుణ్ణి ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న మా కుమారుణ్ణి మేము సహృదయంతో అభినందిస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకన్నా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మొత్తానికి అయితే ఇలాంటి సంస్థ వారు అనాథ పిల్లలు అయితేనేమి అలాంటి కాకుండా చాలా గ్రామాలను ఇక్కడ దత్తత తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి పిల్లలకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, సహృదయ ఫౌండేషన్ కావచ్చు, తర్వాత ఫైట్ టు చేంజ్ ఫౌండేషన్ వారు కావచ్చు, అలాగే రెడ్ డ్రాప్ సంస్థ వారు కావచ్చు, సిఆర్డిఏ సంస్థ వారు కావచ్చు,
ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి అనేది బతికి ఉందని ఇక్కడ వాళ్ళు చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి సంస్థలకి మేమంటూ సపోర్ట్ కూడా ఇస్తామని ఐబీ న్యూస్ తరఫున తెలియజేసుకుంటూ ఓటు స్టూడియో కెమెరామెన్ బాలాజీతో కిషోర్ బాబు. సంస్థలను ఎంతో మందిని ఇట్లాంటి ప్రోత్సహిస్తున్న ఛానల్స్ కి, ముఖ్యంగా ఐబీసీ ఛానల్ వారు ఈరోజు ఎంతో మాకు సపోర్ట్ చేశారు. సో ఇట్లాంటి వాటికి ఇంకా మీరు ఎంతో సపోర్ట్ ఇస్తారు అంటే ఇస్తూనే ఉంటారు కాబట్టి, సో మీ ఛానల్ కు మా తరఫున మా అందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి.